హాయ్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు. జమ్మూ కాశ్మీర్ కి స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత భారత్ పాక్ మధ్య సంబంధాలు క్షీణించిన విషయం తెలిసిందే. భారత తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన దయాది దేశం భారత్ తో వాణిజ్య బంధాన్ని రద్దు చేసుకోవడమే కాక బాలీవుడ్ సినిమాలపై నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కు చెందిన సమీప బంధువింట్లో జరిగిన ఒక వివాహ కార్యక్రమానికి భారత ప్రముఖ గాయకుడు మీకా సింగ్ హాజరు కావడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఆయన తన బృందంతో పాటు చేసిన సంగీత కచేరీకి అక్కడి వారు నృత్యం చేస్తున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీంతో అటు పాకిస్తాన్ తో పాటు ఇటు భారత్ లోని నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వేడుక ఆగస్టు 8 జరిగినట్టు సమాచారం. తాజాగా వీడియో బయటకు పొక్కడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై పాకిస్తాన్ ప్రతిపక్ష పార్టీ నేత సయ్యద్ ఖుర్షిద్ షా తీవ్రంగా మండిపడ్డారు. భారత్ తో సంబంధాలు తెంచుకున్నామని చెబుతూనే ఆ దేశ గాయకుడికి వీసా ఎలా ఇచ్చారంటూ అక్కడి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఒకవేళ ముందే వీసా అనుమతి లభించి ఉంటే తాజా పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని రద్దు చేసి ఉండాల్సిందన్నారు. దీనిపై కొంతమంది నెటిజన్లు స్పందిస్తూ కళల్ని రాజకీయాల్ని మిళితం చేయొద్దని వ్యాఖ్యానించారు. కళాకారులకు ప్రాంతాలు భాషలు మనుషులతో సంబంధం లేదన్నారు. ఇక ఇదిలా ఉండగా మీకా సింగ్ చేసిన ఈ ప్రదర్శన పట్ల ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మీకా సింగ్ పై జీవితకాల నిషేధం విధించింది. అంటే ఇంకా మీకా సింగ్ కి ఏ సినిమాలోనూ గాయకుడిగా అవకాశం ఇవ్వరు. ఇండియాలో ఏ ఒక్కరూ మీకా సింగ్ తో కలిసి పనిచేయడానికి కుదరదు. భారత్ లో జరిగే ఏ ఫిలిం ఈవెంట్ లో అయినా సరే మీకా సింగ్ పాటలు పాడకుండా పూర్తిగా బ్యాన్ విధించింది ACWA. కానీ ఒక కళాకారుడికి ప్రాంతంతో గాని మతం కులంతో గాని సంబంధం ఉంటుందా? కళాకారులకి ప్రాంతం మతం ఆపాదించవద్దని అంటూ ఉంటారు. కానీ మీకా సింగ్ పై ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ విధించిన ఈ బ్యాన్ సరైందని మీరు భావిస్తున్నారా? దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు.